हेलो फ्रेंड्स, वेलकम टू मिर्ची मैंगो स्टाइल। ना पेरु स्वाति। ई रोज मनं गुत्ति वंकाय कूर एला तयार चेयालो चूद्दामंडी। सो दानि कोसम मनं मुंदुगा वंकायलंडी अन्नी मीडियम साइज लो उन्न वंकायलनु पैन तोडमे उंटुंदी कदा, अदि नेनु इला मध्यलो हाफ गा कट चेसानु। लेंथ एक्कुवगा उंटे मनकु पैन लो सरिपोदु कदा अंदुवल्ल। सो तर्वात मनमु ओक बौल तीसुकोनि अंदुलो नीळ्लु पोयालंडी। नीळ्ळल्लो कोद्दिगा साल्ट् इदि उप्पु अनेदि वेसि वंकायलु कट चेसुकुन्नाक आ वंकायल्नि मनं ई नीळ्ळल्लो वेयालि। తర్వాత మనం వంకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలండి। మనం మధ్యలో స్టఫ్ చేసుకోవాలి కదా, అందువల్ల ఇలా ఫోర్ పీసెస్ లాగా చేసుకొని మనం వీటిని ముందుగా మనం ఉప్పు కలిపి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అందులో వేయాలి। సో ఉప్పు నీళ్ళలో వేసినట్లయితే వంకాయలు చేదుగా రాకుండా ఉంటాయండి। సో కట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము ఉప్పు నీళ్ళలో ఉన్నాయి వేయాలి వంకాయల్ని। సో ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసి పెట్టాను। సో నెక్స్ట్ మనము పల్లీలండి ఇవి స్టఫింగ్ రెడీ చేసుకుందాము। ముందుగా కొద్దిగా గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వేరుశనగ పప్పులు, అవి ఒక చిన్న కప్పు తీసుకున్నాను। అవి మొత్తం ఫ్రై చేయాలి, ఇలా లైట్గా ఫ్రై చేయాలి। సో తర్వాత మనం ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి అండి, నేను ఎండు కొబ్బరి వాడుతున్నాను, మీరు పచ్చి కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు। ఇది కొద్దిగా ఇలా రోస్ట్ చేసినట్లయితే మంచి టేస్ట్ ఉంటుందని నేను కొబ్బరి కూడా ఇలా రోస్ట్ చేస్తున్నాను। తర్వాత ఇందులో నువ్వులండి, నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, సో అది, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ రోస్ట్ చేశాను। నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, 2 మినిట్స్ సరిపోతుంది। తర్వాత ఇదన్నీ ఒక మిక్సీ బౌల్లో తీసుకొని అందులో వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడ కారం అండి, ఒక స్పూన్ వేసాను నేను। సో మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, అలాగే ఎల్లిపాయలు అంటాం కదా, అవన్నీ వేసి ముందుగా మనం రోస్ట్ చేసుకున్న వాటితో కలిపి మొత్తం మిక్సీలాగా చేసుకోవాలండి, మిక్సీ చేసుకోవాలి। సో ఇలా మొత్తం పేస్ట్లా చేసుకోవాలి మనము। సో ఈ స్టఫ్ని ఇప్పుడు మనం వంకాయల్లో పెట్టాలి। దానికోసం మనం ముందుగా, నేను ఇక్కడ వంకాయల్ని కూడా ఫ్రై చేస్తున్నానండి, ఉప్పు నీళ్ళలో ఉన్న వంకాయల్ని తీసుకొని ఒక ప్యాన్లో లైట్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నవి రోస్ట్ చేస్తున్నాను। సో రోస్ట్ చేసిన తర్వాత స్టఫ్ పెడితే చాలా బాగుంటుంది। సో అలా అందువల్ల నేను 5 to 10 మినిట్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేశాను, జస్ట్ డ్రై రోస్ట్। సో మొత్తం, సో ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టఫ్ అనేది మనం ఇక్కడ పెట్టాలి। సో గుత్తి వంకాయలో ముఖ్యంగా ఈ స్టఫ్ఏ కదా మనకు చాలా ఇంపార్టెంట్. సో నువ్వులు, పల్లీలు అన్నీ కలిసి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని సో ఇప్పుడు ఈ వంకాయల మధ్యలో పెడతాము। సో వంకాయలు ఇందాక ఫ్రై చేసాం కదా, కొద్దిగా వేడిగా ఉంటాయండి। సో తర్వాత పక్కకు తీసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మనం ఇలా వంకాయ మధ్యలో ఇలా నాలుగు వైపులా మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం అనేది మధ్యలో పెడుతూ ఉండాలి। సో వేడిగా ఉన్నప్పుడైతే మనం పెట్టడానికి వీలవ్వదు, అందువల్ల ఒక 5 to 10 మినిట్స్ తర్వాత అయితే వంకాయలు చల్లగా అవుతాయి కదా। సో అప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ అంతా మొత్తం అన్ని వంకాయల్లో పెట్టాలి। సో స్టఫ్కి వచ్చేవేళ పౌడర్ అన్నది మిగిలిపోతే అది మళ్ళీ మనం కర్రీలో వేయచ్చు। సో తర్వాత మనము గుత్తి వంకాయ కూర కోసము ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి, మనం ముందుగా వంకాయలు ఫ్రై చేసాం కదా అదే ప్యాన్, ఇందులో మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు। సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పోపు దినుసులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంకా 2 ఎండుమిర్చి, సో ఇవన్నీ వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి। సో ఇందాక మనం వంకాయ ఫ్రై చేసుకున్న బౌల్లో ఇది। నెక్స్ట్ ఇది చింతపండు రసం అండి। సో కంపల్సరీగా మేమైతే చింతపండు రసం అన్నది వాడతాము, ముందుగానే కొద్దిగా నిమ్మకాయ సైజ్ చింతపండుని నేను నానబెట్టి అది వేసాను। తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసుకున్నానండి నేను ఎప్పుడు ఇవి కలిసి పేస్ట్ చేస్తాను, రెడీమేడ్ పౌడర్ వాడను। సో తర్వాత ఇందులో మనం స్టఫ్ చేయగా మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది కదా పల్లీల పౌడరు, అది, సో అది కొంచెం వేసి ఇది బాగా మరగనివ్వాలండి, సో ఈ మసాలా అంతా పట్టుకునేంత వరకు। ఉప్పు కూడా వేసాం కదా ఇందులో, సో నెక్స్ట్ మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, సో అవన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా ఇందులో వేయాలి। సో ఒకేసారి అన్నీ వేసినట్లయితే లోపల ఉన్న పౌడర్ అంతా పడిపోతుంది, సో అందువల్ల నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా వేస్తూ మనము ఈ బాయిల్ అవుతుంది కదా చింతపండు రసము అందులో వేసి బాగా ఉడికించాలి మనము। సో ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తూ మనం ఇక్కడ చింతపండు రసం వేయడం వల్ల మనకి ఈ వంకాయలు అన్నవి అందులో బాగా డీప్ ఫ్రై అవుతాయి। సో మేము కంపల్సరీగా చింతపండు రసం అయితే ఎప్పుడు యూస్ చేస్తాము, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది।
సో ఇలా మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. సో తర్వాత మనకి ఇలా మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది కదా ఇక్కడ, అది కూడా మనం స్పూన్ తో ఈ pan లో వేద్దాము. సో వంకాయల అప్పుడు మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది చూడండి. సో మూత పెట్టుకొని ఎగ్జాక్ట్ మనం 5 మినిట్స్ ఫ్రై చేసినట్లయితే మనకు మొత్తం పేస్ట్ లా గ్రేవీ లా వచ్చింది చూసారా. సో ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది. సో మనం ఈ వంకాయలు మధ్య మధ్యలో మారుస్తూ జస్ట్ 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఈ వంకాయలు అన్నవి ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి మనకు ఫైనల్ గా గుత్తి వంకాయ కూర అన్నది రెడీ అయ్యింది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ ఫర్